హాయ్ స్టూడెంట్స్, ఫస్ట్ యూనిట్ వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్లో ఫస్ట్ లెసన్ ఇంటర్ఫెరెన్స్. ఇంటర్ఫెరెన్స్ వాటి యొక్క టైప్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఇంట్రడక్షన్లో వేవ్ అంటే ఏంటి, పార్టికల్ అంటే ఏంటో తెలుసుకుందాం. వేవ్ తీసుకున్నామనుకోండి, ఏదైనా ఒక మీడియంలో క్రియేట్ అయిన డిస్టర్బెన్స్ని వేవ్ అని అంటారు. సో వేవ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసామనుకోండి, వేవ్కి వేవ్ లెంత్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆంప్లిట్యూడ్ ఉంటుంది, ఫేజ్ ఉంటుంది. కానీ వేవ్ని ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పలేం. ఒక పర్టికులర్ స్పేస్ని మెన్షన్ చేసి వేవ్ ఇక్కడే ఉంది అనేది మనం చెప్పలేం. పార్టికల్ తీసుకున్నామనుకోండి, పార్టికల్కి ఒక పర్టికులర్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. దానికంటూ కొంత మాస్ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది, మొమెంటం ఉంటుంది. సో ఒక పార్టికల్ ఇక్కడ ఉంది అని మనం చెప్పచ్చు. మనకి వేవ్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేసే కొన్ని టాపిక్స్ ఉన్నాయి, పార్టికల్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్ఫెరెన్స్ అనేది లైట్ యొక్క వేవ్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంటర్ఫెరెన్స్ దాని యొక్క టైప్స్ చూసే ముందు అసలు ఇంటర్ఫెరెన్స్ అనేది సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ మీద బేస్ అవుతుంది. సో ఇంటర్ఫెరెన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్. అసలు సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటో నేర్చుకుందాం. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ ఆఫ్ వేవ్స్. ఇక్కడ చూడండి, టూ వేవ్స్ కన్సిడర్ చేస్తున్నాం. దీన్ని వేవ్ వన్ అనుకున్నాం, దీన్ని వేవ్ టూ అనుకున్నాం. సో ఈ రెండు వేవ్స్ మనకి ఇంటర్ఫేర్ అయితే వాటి యొక్క రిజల్టెంట్ అనేది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద బోత్ ఇండివిజువల్ వేవ్స్ అవుతుంది. దీన్ని సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు. వెన్ టూ ఆర్ మోర్ వేవ్స్ ట్రావెల్ సైమల్టేనియస్లీ ఇన్ ఏ మీడియం, దెన్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఈజ్ డ్యూ టు ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద బోత్ ఇండివిజువల్ వేవ్స్. ఇక్కడ దీన్ని వేవ్ వన్ అనుకున్నామండి, దానికి డిస్ప్లేస్మెంట్ వై వన్. సెకండ్ దాన్ని వేవ్ టూ అనుకున్నాం, దానికి డిస్ప్లేస్మెంట్ వై టూ. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అనేది వై అయితే, సో ఇక్కడ మనం ఆల్జీబ్రిక్ సమ్ తీసుకుంటున్నాం, వై వన్ ప్లస్ ఆర్ మైనస్ వై టూ. ప్లస్ ఎప్పుడవుతుంది, రెండు వేవ్స్ సేమ్ డైరెక్షన్ సేమ్ ఫేజ్లో ఉన్నప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ అనేది వై ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ అవుతుంది. మైనస్ ఎప్పుడవుతుంది, రెండు వేవ్స్ ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతే వాటి యొక్క రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ వై ఈక్వల్ టు వై వన్ మైనస్ వై టూ అవుతుంది. రెండు వేవ్స్ సేమ్ డైరెక్షన్లో సేమ్ ఫేజ్లో ట్రావెల్ అని అనుకోండి, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని ఫస్ట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ప్లస్ సెకండ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్. సో వేవ్ వన్ వేవ్ టూ యొక్క యాంప్లిట్యూడ్స్ని మనం సమ్ తీసుకుంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ 2a అవుతుంది. సో యాంప్లిట్యూడ్ తెలిస్తే మనం ఇంటెన్సిటీ క్యాల్కులేట్ చేయొచ్చు. ఇంటెన్సిటీ అంటే స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ 2a, 2a హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఇంటెన్సిటీ 4a స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, రెండు వేవ్స్ ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ అవుట్ ఆఫ్ ఫేజ్లో ట్రావెల్ అవుతుంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏ మైనస్ ఏ, ఫస్ట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ మైనస్ డిఫరెన్స్ ఆఫ్ సెకండ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్. సో ఇక్కడ ఏ మైనస్ ఏ మనకి రిజల్టెంట్ అనేది 0 అవుతుంది. సో ఇంటెన్సిటీ స్క్వేర్ ఆఫ్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ చేస్తే మనకి ఇంటెన్సిటీ 0. సో మనం మినిమం ఇంటెన్సిటీని అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి వాటి యొక్క రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం వస్తుందో ఈ ఇంటర్ఫెరెన్స్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటారు. ఎప్పుడైతే మనకి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ మినిమం వస్తుందో ఈ ఇంటర్ఫెరెన్స్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటారు. సో ఈ ఫినామినాని సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ అంటారు. ఎప్పుడైతే టూ వేవ్స్ మనకి ఇంటర్ఫైర్ అయినప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అనేది ప్లస్ ఆర్ మైనస్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద బోత్ ఇండివిజువల్ వేవ్స్ అయితే ఈ ప్రిన్సిపల్ని సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ అని అంటారు. ఇంటర్ఫెరెన్స్ డెఫినేషన్ చూడండి, వెన్ టూ ఆర్ మోర్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ దెన్ దెర్ ఈజ్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆర్ యాంప్లిట్యూడ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ సూపర్ పొజిషన్.
ఎప్పుడైతే రెండు కానీ అందుకన్నా ఎక్కువ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినాయో వాటిలో మనకి మోడిఫికేషన్ జరుగుతుంది. ఏంటి? ఇంటెన్సిటీస్ కానీ యాంప్లిట్యూడ్స్ కానీ ఇందాక మనం చూసాము సూపర్ పొజిషన్ ప్రిన్సిపుల్లో. సో ఎప్పుడైతే వాటి యొక్క ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుందో అక్కడ మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫామ్ అయింది. ఎప్పుడైతే మనకి డిఫరెన్స్ ఆఫ్ టూ ఇండివిజువల్ వేవ్స్ తీసుకున్నామో యాంప్లిట్యూడ్స్ మనకి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అయింది. సో అక్కడ మనకి మోడిఫికేషన్ జరిగితే సూపర్పొజిషన్ రీజియన్లో ఇంటెన్సిటీస్లో కానీ యాంప్లిట్యూడ్లో కానీ ఆ ఫినామినాని ఇంటర్ఫరెన్స్ అంటారు. సో రెండింటి యొక్క సమ్ తీసుకుంటే అది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, రెండు వేవ్స్ యొక్క ఇండివిజువల్ వేవ్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది మనకి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అవుతుంది. సో మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో మ్యాక్సిమం అబ్జర్వ్ చేయొచ్చు ఇంటెన్సిటీ, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో మినిమం ఇంటెన్సిటీ వస్తుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో రెండు వేవ్స్ సేమ్ డైరెక్షన్ సేమ్ ఫేజ్లో ట్రావెల్ అవుతాయి, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో రెండు వేవ్స్ అవుట్ ఆఫ్ ఫేజ్లో ట్రావెల్ అవుతాయి.